ప్రైస్ ది లార్డ్. ఈరోజు వీడియోలో క్రైస్తవులకు దయ్యాలు పడతాయా? అనేక సంఘాలలో క్రైస్తవులకు లేదా దేవుని నమ్మినటువంటి విశ్వాసులకు దయ్యాలు పట్టినట్లుగా, దయ్యాలు వదిలించినట్లుగా చెప్తున్నారు. అవి ఎంతవరకు వాస్తవం, బైబిల్ ప్రకారం ఏది నిజం అనేటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. క్రైస్తవునికి లేదా ఒక విశ్వాసికి లేదా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వానికి దయ్యం పడుతుందా లేదా అనే విషయం తెలుసుకునే ముందు అసలు క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసుకోవాలి. ఎందుకంటే సాధారణంగా అందరూ అనుకుంటున్నట్లు క్రైస్తవ కుటుంబంలో జన్మిస్తేనో, క్రమం తప్పక చర్చికి వెళ్తేనో, కానుకలు వేస్తేనో, బాప్తిస్మం తీసుకుంటేనో, ప్రార్థనలు చేస్తేనో, మీటింగులకు వెళ్తేనో, ఇలా చేసిన వాళ్ళందరూ క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నారు. వారినే క్రైస్తవులు అని సమాజం, లోకము అనుకుంటూ ఉన్నారు. కానీ వీరందరి గురించి యేసయ్య ఏమంటున్నాడో గ్రంథంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. మరి ఎవరు నిజమైన క్రైస్తవుడు అని గనక మనం గమనిస్తే యేసయ్య చెప్పిన మాటల్లో తండ్రి చిత్తాన్ని చేసిన వాడే నిజమైన విశ్వాసి లేదా నిజమైన క్రైస్తవుడు అని మనం గమనించవచ్చు. యోహాన్ సువార్త 6:28-29 గనుక మనం గమనించినట్లయితే వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అనుగుగా యేసు ఆయన పంపిన వాణియందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. ఎవరైతే తను పాపిని అని గ్రహించి యేసయ్య దగ్గర తన పాపాలను ఒప్పుకొని యేసయ్యను తన సొంత రక్షకునిగా అంగీకరించి యేసయ్యను తమ జీవితాలలో కలిగి క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తు కొరకు జీవించేవారు నిజముగా క్రైస్తవులు అనబడతారు. వీరు తప్ప మిగిలిన వారందరూ లేఖనానుసారంగా క్రైస్తవులు కానే కారు. మనుషులు వారిని క్రైస్తవులుగా గుర్తించవచ్చు, మనుషులు వారిని క్రైస్తవులు లేదా విశ్వాసులు అని పిలవచ్చేమో, కానీ బైబిల్ ప్రకారము, యేసయ్య చెప్పిన మాటల ప్రకారము వారు క్రైస్తవులుగా పరిగణించబడరు. అట్లాంటి వారిని యేసు ప్రభువారు మీరెవరో నాకు తెలియదు అని అనడం బైబిల్ గ్రంథంలో మనం గమనించవచ్చు. లేఖనానుసారంగా క్రైస్తవునికి ఉన్న ఆధిక్యతలేమిటో మనం గమనిస్తే అలాంటి వ్యక్తికి దయ్యం పడుతుందా లేదా అనేది మనకి అర్థమవుతుంది. క్రైస్తవునికి లేదా యేసుని నమ్మిన విశ్వాసికి ఉన్న ఆధిక్యతలలో మొదటిది మనం గమనించినట్లయితే రోమపత్రిక 8:9 నుంచి 11 వరకు మనం గమనించినట్లయితే దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. అదేవిధంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 గనుక మనం గమనించినట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 కూడా మనం గమనించినట్లయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా, మీరు మీ సొత్తు కారు. పైన చదవబడినటువంటి లేఖనాలన్నింటిలో క్రైస్తవుడు లేదా విశ్వాసి అంటే దేవుని ఆలయమని, పరిశుద్ధాత్మకు నిలయమని మనం చూశాం. పరిశుద్ధాత్మ దేవుడు నివసించే గృహంలోకి సాతాను లేదా వాని అనుచరులు దయ్యాలు ప్రవేశించడం అసాధ్యం.
పరిశుద్ధాత్మ దేవుడు నిలయం ఉంటున్నటువంటి గృహములోనికి దెయ్యాన్ని లేదా సాతానును ఆయన అనుమతించడం అనేటువంటిది జరగని పని. ఏ వ్యక్తిలో అయితే పరిశుద్ధాత్మదేవుడు నివాసం చేస్తాడు, ఏ వ్యక్తి అయితే నిజముగా యేసుప్రభుని అంగీకరిస్తాడో ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మదేవుడు నివాసం ఉంటాడు అని బైబిల్ గ్రంథంలో మనము చూశాం. అలాంటి వ్యక్తిలోనికి, పరిశుద్ధాత్మదేవుడు నివసిస్తున్నటువంటి వ్యక్తిలోనికి సాతాను లేదా వాని దూతలు ప్రవేశించడం అసాధ్యం. రెండవది గనక మనం గమనించినట్లయితే, మొదటి పేతురుకు రాసిన పత్రిక 1:18 నుంచి 19 వరకు మనం చూస్తే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. క్రీస్తు తన స్వరక్తమిచ్చి కొన్న వ్యక్తిని, తన కుమారుడుగా కుమార్తెనుగా చేసుకున్నటువంటి వ్యక్తిని, నూతన సృష్టిగా చేసుకున్నటువంటి ఒక వ్యక్తిని సాతానుకు అప్పగించడానికి యేసయ్య ఏమాత్రము అంగీకరించడు. క్రీస్తు రక్తము చేత పవిత్రపరచబడినటువంటి ఏ వ్యక్తి శరీరంలోనికి సాతాను లేదా వాని దూతలు ప్రవేశించుట అసాధ్యము. మరి ఒక లేఖన భాగాన్ని గనుక మనం గమనించినట్లయితే, 1 యోహాను రాసిన పత్రిక 4:4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని చేత ప్రేమించబడి కొనబడి నివాసముగా గావించబడిన ఒక దేవుని బిడ్డలోనికి లేదా క్రైస్తవునిలోనికి సాతాను గాని వాని దూతలు గాని ప్రవేశించడం అసంభవం, అసాధ్యం. వెలుగు ఉన్న చోట చీకటి ఎలాగూ ఉండదో అలాగే యేసు ప్రభువారు ఉన్న చోట సాతాను ఉండలేడు. యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మదేవుడు నివాసం ఉంటున్నటువంటి క్రైస్తవునిలోనికి సాతాను ప్రవేశించడం, వాని దూతలు ప్రవేశించడం అసాధ్యం. అంటే క్రైస్తవునికి దయ్యాలు పట్టడం అసాధ్యం అని బైబిల్ గ్రంథంలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒక క్రైస్తవుని సాతాను శోధించి పాపం చేయడానికి ప్రేరేపించబడతారు, కానీ సాతాను లేదా దెయ్యాలు పూర్తిగా ఒక క్రైస్తవునిలోనికి ప్రవేశించి వారిని స్వాధీనపరుచుకొనుట అసాధ్యము అని బైబిల్ గ్రంథం స్పష్టం చేస్తుంది. మరి చాలా సంఘాల్లో జరిగినట్లు క్రైస్తవునిలోనికి లేదా విశ్వాసిలో నుండి దెయ్యాలు వెళ్ళగొట్టినట్లు అనేక విషయాలు చూపిస్తున్నారు కదా అని గనక మనం ప్రశ్నించినట్లయితే, ఎవరైతే క్రైస్తవునిగా పిలువబడుతూ విశ్వాసిగా పిలువబడుతూ వానిలో దయ్యము ప్రవేశించింది అంటే ఆ వ్యక్తి నిజమైనటువంటి క్రైస్తవుడు కానే కాదు, ఆ వ్యక్తి నిజమైన విశ్వాసి కానే కాదు. ఎందుకనగా బైబిల్ ప్రకారం ఒక విశ్వాసిలో పరిశుద్ధాత్మదేవుడు నివాసం చేస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు నివాసం చేసే గృహంలో సైతానుకు వాని దూతలకు ప్రవేశము ఉండనే ఉండదు. మరి వీరందరూ క్రైస్తవులుగా విశ్వాసులుగా పిలువబడుతున్నారు అంటే వారందరూ పేరుకు మాత్రమే క్రైస్తవులుగా, పేరుకు మాత్రమే విశ్వాసులుగా పిలువబడుతున్నారు, కానీ నిజమైనటువంటి క్రైస్తవులు నిజమైనటువంటి విశ్వాసులు కానే కారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.